I'm in the middle of a typhoon right now, and my umbrella just broke. Look at this. Hey. Gotta go order my pizza, so damn. తుఫాను తాకిని అడ్డుకోవడానికి దీని నుంచి ప్రజలను రక్షించడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 162 బోట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా 52 మంది గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 6 ఎన్డీఆర్ఎఫ్ టీంలు జిల్లాలో తుని, అదేవిధంగా తొండంగి, కాకినాడ, అమలాపురం ఉండేదానికన్నా కూడా సముద్రం దాదాపుగా 15 అడుగులకు మేర ముందుకొచ్చినట్లు కనిపిస్తోంది. అలలు కూడా ఉద్రతంగా 3 నుంచి 5 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. పోలీసులు కూడా జిల్లా ఎస్పీ త్వరితగతిన స్పందించి పోలీసులను కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా సముద్ర దగ్గరికి రానివ్వకుండా వాళ్ళందరినీ అప్రమత్తం చేసి ఇక్కడి నుంచి పంపించేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముందస్తుగా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిధంగా ఇప్పటికే సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు, అదేవిధంగా ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి 138 ఇలా పలు చోట్ల వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుని ఇప్పటికే సన్నద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకూడదని ఆ జిల్లాలో హోమ్ మినిస్టర్ ఇక్కడే ఉండి మొత్తం అంతా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క కలెక్టర్ కూడా అందరికీ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ఇప్పటికే అన్ని స్కూళ్ళకి సెలవు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే దీని తీవ్రత సాయంత్రం నుంచి ఎక్కువ అయ్యే అవకాశం ఉండడంతో విశాఖపట్నం వద్ద తీరం దాటే సమయంలో దీని ప్రభావం ఎక్కువగా కనబడే పక్షంలో పూర్తిగా ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే సన్నద్ధమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఎట్లా చూసినా కూడా ఈ హుదూద్ తుఫాన్ మొత్తం జిల్లా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలను భయపడుతూ అధికారులందరినీ పరిగెట్టిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది.